ఎమ్మెల్యే ఒక పోలింగ్ బుత్కు ఒక్క ఎమ్మెల్యే, అంటే ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ పోలింగ్ ఏజెంట్ ఒక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేతో సమానం. ఇలా రాజగోపాల్ గారు పైసలు వంచలే, రాజగోపాల్ రెడ్డి గారు పైసలు లేవు. కొంతమంది తప్పుడు ఆయన వారు ఏదో మాట్లాడితే దాన్ని వక్రీకరించి 18,000 కోట్ల 8 కోట్ల కంట్రాక్ట్ తీసుకోవడానికి, అంటే కంట్రాక్టర్ ఎట్లా తీసుకోవడం తెలియని ముక్కు మూర్ఖులు వీటి ముగి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు. అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అదే కంట్రాక్ట్ తీసుకుంటారా వాళ్ళందరూ కూడా? మరి తప్పుడు ప్రచారం చేసి రాజగోపాల్ రెడ్డి గారు ఇలా ఇబ్బంది పెట్టే ప్రతి అయినప్పుడు కూడా నేను ఎన్నికలు తిరిగినప్పుడు కూడా రాత్రి కూడా బాధిపించేది. రాత్రి 2 గంటలకు నేను కిషన్ గారు వివేక్ గారు రాజగోపాల్ గారు కలిసినప్పుడు తినపోతుండే ఒకరోజు బాధిపించి నాకు గుర్తుంది. జితేంద్ర గారు ఉన్నారు సీతాఫలాలు తినిపోమారు తిన్నవాడిని అంటే పొద్దున్న తినలేదన్నాను. ఇప్పుడు ఏం తినాలంటే 2 సీతాఫలాలు తినిపోమని కష్టపడి పనిచేశాను. మరి రాజగోపాల్ రెడ్డి గారికి గెలుపని అది 10,000 ఓట్ల 1,000-2,000 కోట్లు ఖర్చు పెడితే యుద్ధం చేస్తే మనం వారు గెలిచింది ఎంతనా? 10,000 ఓట్లు తను గెలిచిందన్నా. కానీ పనిచేసింది మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అందరు పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గ్రామాన్ని దత్త తీసుకొని ఆ గ్రామంలో కూడా ఓటుకు 30,000-20,000 వంచినా కూడా వాళ్ళు పోటా పోటీ మెజార్టీతో గెలిచినప్పుడు కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దేశంలో ఢిల్లీలు పోతే కూడా ఢిల్లీలో చాలా మంది మీడియా మిత్రులు అంటారు అరే మునుగోడు గెలిచింది మీరేనే భారతీయ జనతా పార్టీ అనే మేము కూడా నేషనల్ మీడియా కూడా కవర్ చేసినప్పుడు మునుగోడు ఎన్నికల సందర్భంగా కవర్ చేస్తే ఎక్కడ పొట్టు పొట్టు పైసలు వస్తుంది. కేసీఆర్ టీచర్ వాళ్ళ బూత్ ఛానల్ అంబులేషన్లో అమ్ముతున్నారు, వేరే పోలీస్ వెహికల్ ద్వారా అమ్ముతున్నారు. మా పైసలు మాత్రం కష్టపడి పనిచేసే పైసలు పంచడానికి కాకుండా ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం కష్టపడి సంపాదించుకున్న పైసలను ఇలా పట్టుకునే ప్రయత్నం చేసి భయభ్రాంతులకు గురి చేసినప్పుడు కూడా ఇలా మీరు కష్టపడి యుద్ధం చేసినాడా? ఆ యుద్ధంలో నైతిక విజయం రాజగోపాల్ రెడ్డి గారి మీదే అని చెప్పి ఇలా నేషనల్ మీడియా కూడా చెప్పిందన్నారు.